మీకు బొమ్మలు అంటే చాలా ఇష్టం కదా? ప్రాణం నాకు కూడా. యాక్చువల్లీ మా ఇంట్లో టెడ్డీ బేర్స్ ఉన్నాయి, పూ ఉన్నాయి. అయితే ఇలా పెడితే ఇచ్చేస్తారా? ఆహా, ఆఫ్ కోర్స్. బొమ్మల పిచ్ ఉన్న వాళ్ళు దే వోంట్ గివ్. ఐ ఆల్సో హావ్ లైక్, మీ కూడా టెడ్డీ బేర్ కలెక్షన్స్ అలానా? టెడ్డీ బేర్ ని ఆకెందుకు ఉంటది బాబాయ్? బొమ్మలు అంటే జనరల్ గా టెడ్డీ బేర్స్. అది మీకు పాండా? అది మీకు. ఓకే, దెన్ వాట్? నాకు నాకు తెలిసిన అవే. ఓకే, కార్. సో బేసిక్లీ నాకు లెగోస్ అంటే బాగా ఇష్టం, ఎస్పెషలీ ఆ స్టార్ వార్స్ తగ్గట్టు దాని యాక్షన్ ఫిగర్స్ ఇష్టం. దెన్ లెగోస్ అంటే బాగా ఇష్టం అంటే బిల్డింగ్ బ్లాక్స్. ఓకే, ఇది మీకే నాకు తెలియట్లేదు. ఎగ్జాక్ట్లీ, అందుకోసమే దాట్ అండ్ మన రిమోట్ కంట్రోల్ కార్స్ ఉంటాయి కదా, నాకు తెలుసు బాగా ఇష్టం. అంటే ఇట్స్ అ ఫ్యాసినేషన్ ఆఫ్ మైండ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. నాకంటూ ఒక రూమ్ నిండా బొమ్మలు ఉండాలి, అది ఎవరు రాకూడదు, అది నాకే సొంతం. సో ఐ హ్యావ్ మై ఓన్ రూమ్ ఫిల్డ్ విత్ టాయ్స్. ఒక ఫేవరెట్ స్పాట్ ఉన్నట్టు ఉంది హైదరాబాద్లో, చాలా మంది చెప్పారు మీరు సియాలా దగ్గర కనిపిస్తూ చాలా. అంటే లైక్ దట్స్ మై స్పాట్ వేర్ ఆల్ మై ఫ్రెండ్స్ కమ్. వి ఆల్ హ్యావ్ టీ, వి ఆల్ హ్యావ్ గుడ్ ఫుడ్. అక్కడ ఇడ్లీ బాగుంటుంది, అక్కడ ఇడ్లీను ఇంకా ఎగ్ దోశ. నాకు నార్మల్గా చీకటి అంటే భయం. ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ డార్క్నెస్. సో ఐ డోంట్ నో లైక్ ఇందులో ఎలా చేశాను అన్నది. కొంచెం దూరం నాకు చీకట్లో పంపించినా సరే బ్యాక్ షాట్ కదా, మాక్సిమం బ్యాక్ షాట్ ఉన్నప్పుడు కట్టా ఎంతసేపు అక్కడ ఎవరు లేరు అని అర్చి. నాకు ప్రతిరోజు ఒక అనౌన్స్మెంట్, సార్ మీరు భయపడకూడదు, మీరు చాలా ధైర్యవంతులు, యు ఆర్ వెరీ కరేజియస్, యు హావ్ టు బి వెరీ కరేజియస్ అండి అని చెప్పి కార్తీక్ ప్రతిరోజు నాకు చెప్పేవాడు. నేను చెప్పాను కార్తీక్, నేను చెప్పాను అరే ప్లాన్డ్ సౌండ్స్ ఉంటే పర్ల, ఐ విల్ నాట్ మైండ్. అన్ప్లాన్డ్ సౌండ్స్ ఏమైనా వస్తే నేను కారేకి వెళ్ళిపోతా, మీ ఇష్టం అని చెప్పి అంట. సో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ కార్తీక్ సార్ ఈజ్ ఆల్సో ఇంట్రోవర్ట్. అదే, హి ఈజ్ ఆల్సో ఇంట్రోవర్ట్. మన పాపతే అడు.